ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఏంటంటే విద్యావంతులు ఎక్కువగా ఉండటం. ఈ అయితే మామూలు చదువులు అయితే కనుక తక్కువే ఉంది అక్షరాస్యత పరంగా. ఇప్పుడిప్పుడే డెవలప్ చేసుకున్నాం, కానీ చదువుకున్నటువంటి మూర్ఖులు ఎక్కువ ఉంటారు. ప్రభుత్వాలు మేం చెప్పినట్టు నడవాలి, మా ఇష్టం వచ్చినట్టు నడవాలి. ద మోస్ట్ లిటిగెంట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. హైకోర్టులో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో వేసినటువంటి కేసుల సంఖ్య చూస్తే ప్రభుత్వం మీద వేసిన కేసులు ప్రజల ప్రయోజనాల కోసం. ఇప్పుడు టాయిలెట్స్ లేవు, అడుగడుగునా ఉండాలి, ఒక పది ఒక 5 కిలోమీటర్కి ఒక టాయిలెట్ ఉండాలి అని వేస్తే అది ప్రజల ప్రయోజనం అవుతుంది. కిలోమీటర్కి ఒక చోట మంచినీళ్ళు తాగడానికి ఉండాలి అని వేస్తే అది ప్రజా ప్రయోజనం అవుతుంది. రోడ్ల మీదన సంబంధించినంత వరకు మెయింటెనెన్స్, ఆక్రమణలు జరుగుతున్నాయి, ఆక్రమణలు లేకుండా ప్రజలు నడిచేందుకు దారి ఉండాలంటే అది ప్రజా ప్రయోజనం అవుతుంది. ప్రజల ప్రయోజనం కోసం వేయాల్సిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలని రాజకీయ అవసరాల కోసం వేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో నాటకాలాడే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనాలి. తెలంగాణలో కూడా ఇంత దారుణంగా ఉండదు, ఎందుకంటే అక్కడ ఇంత లిటిగెంట్స్ ఉండరు. మన దగ్గరే లిటిగెంట్స్ ఉంటారు. అమరావతిలో ఉండాలో లేదో వాళ్లే డిసైడ్ చేస్తారు, విశాఖ వెళ్లాలో లేదో వాళ్లే డిసైడ్ చేస్తారు. ప్రతి దానికి వెంటాడుతూ వేటాడుతూ ఉంటారు, వ్యవస్థల ద్వారా బయట భయపెట్టాలనుకుంటుంటారు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఎప్పుడో ఎందుకు ఇవాళకి కూడా నిన్న శ్వేతా గారు ఎస్పీ గారు అక్కడ కమిషనర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదా, పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదా, లేకపోతే అడ్వకేట్ జనరల్స్ మాట్లాడలేదా మీడియాతో? బయటకు వచ్చి మైక్ పెడితే మాట్లాడతారు, అదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే తప్పు అవుతుంది. ఏంటయ్యా అంటే ఇప్పుడు సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న వీక్నెస్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఎవరో సత్యనారాయణ అంట, ఆర్టీఐ యాక్టివిస్ట్ అంట, ఆయన రాసినటువంటి ఆయన వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు హైకోర్టులో నడుస్తుంది. ఏంటది, సిఐడి చీఫ్ అదనపు ఏజీ వీళ్ళిద్దరు ప్రెస్ మీట్లు పెట్టారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి. అయితే నిన్న కోర్టు అడిగిన ప్రశ్న కాకుండా ఆయన వేసిన పిటిషన్నే హైలైట్ చేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది ఎం గిరిబాబు వాదనలు వినిపించారు. వాళ్ళిద్దరూ ఢిల్లీ వరకు వెళ్ళి మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. దర్యాప్తు పెండింగ్లో ఉండగా వివరాలు వెల్లడించడానికి వీల్లేదన్నారు. అట్లయితే కనుక అసలు ఏ ప్రెస్ మీట్ పెట్టకూడదే? దొంగతనం జరిగిన తర్వాత కూడా వీళ్ళు పట్టుకున్నామనేసి ప్రెస్ మీట్ పెట్టేస్తుంటారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారును ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అప్పుడున్నటువంటి డీజీపీ వివేకానందరెడ్డి మర్డర్ కేసు అవగానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేశారు కదా. అట్లాగే ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఫస్ట్ ఇల్లే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి చెప్పేశారు కదా. మరి ఆ రోజున ఎట్లాగా సమాజం ఏది దర్యాప్తు పూర్తి కాకుండా చెప్పేశారు? ముఖ్యమంత్రి కూడా చెప్పేశారు కదా. ఇక్కడ ప్రతిపక్ష నేత చంద్రబాబు నిధులు దుర్వినియోగం పాల్పడ్డాడనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన సిఐడి ప్రజాధనంతో పత్రికా సమావేశాలు నిర్వహించడం నిధులు దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. అంటే రాజకీయం కోసం మాట్లాడుతున్నట్టే కదా అక్కడ. అలాగే సీఎం జగన్ కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని ఏఐజీ మీడియాలో ప్రకటించారని తెలిపారు. ప్రజాధనంతోనే మీడియా సమావేశాలు నిర్వహించారనేందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ధర్మాసనం ప్రశ్నించారు. అది మాత్రం డౌన్ ప్లే చేశారు వీళ్ళు. దానికి న్యాయవాది బదిలిస్తూ సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను వివరాలు కోరామని ఇంకా ఇవ్వలేదన్నారు. అదనపు ఏజీ పత్రికా సమావేశం నిర్వహించకుండా నిషేధిస్తూ న్యాయవాదుల చట్టం కానీ మరి ఏ ఇతర నిబంధనలు ఏమైనా ఉన్నాయా తెలపాలని ధర్మాసనం కోరింది. అంటే ఎక్కడ ఉన్నదా చట్టం అని అడిగింది. మీడియా సమావేశంలో వారు మాట్లాడిన వివరాలను ఆంగ్లంకు అనువదించి తన ముందుంచితే వాళ్ళ చర్యలు అనైతికమైన చట్టం కింద అనుమతిస్తుందా లేదా చూస్తానని కోర్టు అంది. కానీ అన్న మాటలు కోర్టు వేసిన ప్రశ్న అది ఎట్టా చట్టవిరుద్ధం అవుతుందయ్యా, ఏ నిబంధన ఉందో చెప్పు, అసలు ఏం మాట్లాడాడు నాకు పట్టుకొచ్చి ఇవ్వు అంటే అది వదిలేసి అతను వేసిన పిటిషన్లో తన వాగ్మూలం అంతా కూడా ఈనాడు జ్యోతి హైలైట్ చేసినాయి, సాక్షి రివర్స్లో హైలైట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో లిటిగేషన్ల చరిత్ర కోర్టుని వాడుకునేవాళ్ళు వ్యవస్థని భయపెట్టాలని చూస్తారనడానికి సాక్ష్యం ఇది.